విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల మరమ్మతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసింది. అర్బన్ కంపెనీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన శిబిరాల్లో వరద బాధితులు తమ గృహోపకరణాలు బాగు చేసుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. వరద వచ్చేటప్పుడు ఈ రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, అలాగే వాషింగ్ మిషన్లు చాలా చోట్ల దెబ్బతిన్నా వీటిని బాగు చేయించాలంటే వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వరద బాధితులకి ఇది తడిసిమోపుడు ఆర్థిక భారమే. కాబట్టి ప్రభుత్వమే అర్బన్ కంపెనీతో సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మనతో పాటు మిషన్ మేనేజర్ ప్రసాద్ బాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి. వరద ప్రాంతాల వల్ల నష్టపోయిన కుటుంబాలన్నింటికీ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో పాడైపోయినటువంటి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, తర్వాత గ్యాస్ స్టవ్లు ఇలాంటి వాటన్నిటిని కూడా రిపేర్ చేయించాలనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అర్బన్ కంపెనీ వారి సౌజన్యంతో వాళ్ళ యాప్ని యూజ్ చేసుకుంటూ అర్బన్ కంపెనీ యాప్లో అందరినీ కూడా వాళ్ళ ఇళ్లలో ఏ అవసరాలు ఉన్నాయి, ఏవి రిపేర్లు చేయించుకోవాలనే రిక్వెస్ట్లు రేస్ చేస్తే ఈ ప్రతి హబ్బుకి ఒక 10 మంది ఎలక్ట్రీషియన్స్ని, 5 కార్పెంటర్స్ని ఇచ్చారండి. తర్వాత 5 గ్యాస్ 2 టెక్నీషియన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటూ ఎక్కడెక్కడైతే రిక్వెస్ట్లు వస్తాయో ఆ లొకేషన్స్కి వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి ఈ ఇంట్లో పాడైపోయినటువంటి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ రిపేర్ చేస్తున్నారు. గ్యాస్ స్టవ్స్ని అయితేనండి ఇక్కడికే తీసుకొచ్చి రిపేర్ చేయించుకొని వెళ్తున్నారు. గ్యాస్ స్టవ్ ద్వారా ఏమైనా పరికరాలు ఏమైనా పాడైపోయినవి ఉంటే కూడా అవి ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే చేస్తున్నారండి. కొన్ని గ్యాస్ ఏజెన్సీస్ వాలంటీర్గా వచ్చి చేస్తున్నారు. ఇదే విధంగా ఈ 2 రోజుల నుండి ఈ అర్బన్ కంపెనీ యాప్ ద్వారా దాదాపు 250 మంది వరకు రిక్వెస్ట్లు రేస్ చేశారు. రకరకాల మోటార్లు పాడైపోయినాయని, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా మా దగ్గర ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్స్ను పంపి అవన్నీ కూడా రిపేర్ చేయించడం జరుగుతుందండి. అంటే మిమ్మల్ని ఎప్రోచ్ అవ్వాలంటే ఎలా ఎప్రోచ్ అవ్వాలి? మెప్మా వైపు నుండి అండి రీసోర్స్ పర్సన్స్ అని ఉన్నారు. వాళ్ళందరూ కూడా అర్బన్ కంపెనీలు ఉన్నటువంటి పొదుపు సంఘాల గ్రూపులు ఉంటాయి కదండి, వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి అవేర్నెస్ చేస్తున్నారు. ఈ విధంగా సర్వీసెస్ ఇస్తుంది గవర్నమెంట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్తో సర్వీస్ ఛార్జెస్ ఏమీ లేకుండా చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ ఈ యాప్ని యూజ్ చేసుకొని రిక్వెస్ట్ రేస్ చేయాలని చెప్పడంతో అందరూ కూడా ఆ విధంగా రిక్వెస్ట్ రేస్ చేసుకుంటున్నారండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని అవేర్నెస్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఈ సర్వీసెస్ ఏవైతే ఇస్తున్నామో అవన్నీ కూడా మెయిన్ సెంటర్, ఇప్పుడు మనకి డాబాకోట్ల సెంటర్ దగ్గర ఉన్నటువంటి మెయిన్ పాయింట్ దగ్గర ఫ్లెక్సీస్ ఇవన్నీ కూడా ప్లేస్ చేయడం జరిగింది. అదేవిధంగా బసవపున్నమ్మ స్టేడియం దగ్గర ప్లేస్ చేయడం జరిగింది. ఇవి కాకుండా ఈ ఆర్పీల ద్వారా ఇంటింటికి వెళ్ళి కూడా తెలియజేయడం జరుగుతుందండి. మీ దగ్గర ఏ సేవలు అందుబాటులో ఉన్నాయి? మోటారు, గ్రైండరు, మిక్సరు, ఫ్యాను, ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్స్ కానివ్వండి, తర్వాత ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, కూలర్ ఇలాంటివి ఏవి పాడైపోయినా కూడా రిపేర్ చేసేదానికి ఎలక్ట్రీషియన్స్ అందుబాటులో ఉన్నారండి. అదేవిధంగా గ్యాస్ స్టవ్లు అయితే ఇక్కడికి వచ్చి చేయించుకుంటున్నారు. గ్యాస్ స్టవ్ టెక్నీషియన్స్ అందుబాటులో ఉంటున్నారు. ఈ సర్వీసెస్ చేస్తున్నామండి. మొత్తం మీద వరద బాధితులు ఎవరైనా కూడా తమ ఎలక్ట్రిక్ వస్తువులు పాడైతే తమను సంప్రదించాలని, నేరుగా ఇంటికి వచ్చే ఈ మరమ్మతులు చేస్తామని ఉచితంగా మీరు చెప్తున్నారు. కెమెరామెన్ గోపితో సూర్య, ఈటీవీ విజయవాడ.